ఎవరిని తప్పుడు కేసులు పెట్టినా చివరాకరకు న్యాయమే గెలుస్తుందని అక్రమంగా అరెస్టైన చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా విడుదలవుతారని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనలతో మంగళవారం నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో ఉన్న మీరమొహిద్దీన్ దర్గాలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చంద్రబాబుకు బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర టీడీపీ మైనారిటీ ఆర్గనైజేషన్ సెక్రటరీ నౌషాద్, 48వ డివిజన్ బూత్ టీడీపీ కన్వీనర్ జాఫర్ ఆధ్వర్యంలో 1500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్టిక్ట్ మైనారిటీ ప్రెసిడెంట్ మొహిద్దీన్, మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి హయాత్ జాఫర్ మొహిద్దీన్ మాట్లాడుతూ ఎలాంటి అవినీతి చేయకపోయినా అన్యాయంగా చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం జైలులో వేయించిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, మాజీ మంత్రి పొంగూరు నారాయణలపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయ కేసులు, కుట్రలను అల్లా తొలగించాలని ప్రార్థించామని చెప్పారు. వైసీపీ అరాచక పాలనతో చేస్తున్న వికృత చేష్టలకు చెమరగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు పెంచలయ్య, మైనారిటీ నాయకులు నూర్ఖాన్ అలీ, ఉస్మాన్ హజరత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ గారి సహకారంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగ కార్యదర్శి నౌషాదు మరియు స్థానిక సీనియర్ నాయకులు జాఫర్ గారి పర్యవేక్షణలో మెగా అన్నదానాన్ని ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మీరాముద్దీన్ దర్గాలో ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తున్నా, ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తిగా జాతీయ స్థాయి పేరు ప్రతిష్టలు గడించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడం, ఈ నెల్లూరు నగరాన్ని మంత్రిగా నారాయణ గారు 5264 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత నారాయణ గారి మీద అక్రమంగా కేసులు మనాయించడం, జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు లోకేష్ మీద అక్రమంగా కేసులు మనాయించడం అన్నీ చూస్తున్నాం. వీటన్నింటి నుంచి కడిగిన ముత్యాల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు బయటికి రావాలని, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు ఇరికిస్తున్నారో వాళ్ళకి సద్బుద్ధి భగవంతుడు ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తూ స్థానిక మీరాముద్దీన్ దర్గాలో ప్రార్థనలు చేయడం జరిగింది. రాబోయే ఈ 3వ తేదీ సుప్రీంకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ మీద వాదనలు ఉన్నాయో దాని ద్వారా అల్లా ఆశీస్సులతో, అల్లా ఆకాంక్షతో, అల్లా ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క అవినీతికి పాల్పడలేదని సుప్రీంకోర్టు తీర్పిస్తుందని ఆశిస్తూ, అటువంటి తీర్పు రావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరికీ, హయాత్ బాబు గారికి, నౌషాద్ గారికి, జాఫర్ గారికి, కాళేశ్వర్ గారికి, జాఫర్ ముద్దీన్ గారికి, మన ఉస్మాన్ గారికి, మన చిచ్చా గారికి, అందరికీ హజరత్ గారికి, పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక ఉన్నతమైన శిఖరం లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిని అన్యాయంగా, అభూతంగా, ఎటువంటి ఆధారాలు లేని కేసుల్లో ప్రాథమిక విచారణ చేయకుండా, మొదటి ఎఫ్ఐఆర్లు అయితే 37 మంది పేర్లుంటే ఈయన పేరు అసలు లేదు, పేరును సృష్టించి కావాలని కిరాతకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని ప్రతి ఒక్కరికి 2024 మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచి సరైనటువంటి సమాధానం చెప్తారని విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు నగరంలో మీరా మొహిద్దీన్ షా దర్గా గంధ మహోత్సవము సందర్భంగా గండమైన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమము మన మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నౌషాద్ గారు, అదేవిధంగా మన జాఫర్ గారు, తెలుగుదేశం కుటుంబ సభ్యులం అందరం ఇక్కడ పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈ ఇక్కడ ప్రార్థన ప్రత్యేకంగా చేశాము ఏమిటంటే, ఈరోజు ఏదైతే నారాయణ సారు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో 2015లో నీళ్లు వచ్చేస్తే, అంటే ఇది వరదలు వచ్చి నెల్లూరు నగరంలో ఈ ప్రాంతంలో దాదాపు 15 రోజుల దాకా నీళ్లు ఆగిపోతే రాత్రి పగలు నారాయణ సార్ మంత్రిగా ఉండి, ఒక మంత్రి హోదాలో ఉండి ఇదే ప్రాంతంలో తిరుగుతూ ఎవరికి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీరుస్తూ అన్నం కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, క్యాండిల్స్ కానివ్వండి, అన్నీ అందజేస్తూ సేవ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న దర్గాలో నారాయణ సార్ కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేశాము ఈరోజు. ఎందుకంటే ఈరోజు కోర్టులో తీర్పు ఉందన్నమాట నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి,
నారాయణ సార్ గురించి ప్రత్యేక మన ప్రార్థనలు చేశాము. కాబట్టి ఏదైతే మనము న్యాయం కోసం ఇక్కడ ప్రార్థన చేశామో ఇక్కడ పేదలందరూ వారి కోసం ఈ ప్రాంతంలో ఉన్న పేదలందరూ నెల్లూరు నగరంలో ఉండే వాళ్ళందరూ ఈ రోజు ఈ తీర్పు న్యాయబద్ధంగా రావాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా అల్లాను ఈ రోజు కోరుకోవడం జరిగింది. ఈ రోజు మా నారాయణ సారి సహకారంతో మన కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి సార్ సూచన మేరకు ఈ రోజు మీరాముదీన్ దర్గాలో మా పిలిచిన మా నాయకులందరూ అందరూ వచ్చారు. ఆయన దర్గాలో ప్రార్థించాము. మన కడిగిన ముత్యంలాగా మా చంద్రబాబు నాయుడు బయటికి వస్తాడని చెప్పి మరి మా లోకేష్ గారు నారాయణ సారు ఎలాంటి తప్పు చేయలేదు, 16 కేసులు పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉన్న రిమాండ్లో ఉన్న ఖైదే భయపడాలి కానీ మా నాయకుడు భయపడాలి అవసరం లేదు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. అందుకు ఆయన గురించి మా నౌషాదు నేను మా అందరూ సహకారంతో ఈరోజు మెగా అన్నదానం చేయాలని చెప్పాము. మా నారాయణ సార్ సహకారంతో ఈరోజు ఇంచుమించు 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఆ దేవుడు అందరికీ సల్లగా ఉండాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా నారాయణ గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ మీరామైన దర్గాలో అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. దాంతో పాటు ఈ రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి, ఈ అనిల్ కుమార్ యాదవ్ వీరందరూ కల్పించి మా నారాయణ సార్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ గారిని అందరినీ పార్టీ కార్యకర్తలందరూ భయపించి మేము ఎలక్షన్లో ఏదో లబ్ధి పొందాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ముస్లింస్లు ఒక ఐకమత్యంగా ప్రతి ఇంట్లో కన్నీళ్లు పెడుతున్నారు. దేనికంటే ఆ వయసులో జైలుకి పంపించారని దానికోసం ఇలా దేవుడికి మేము ప్రార్థన చేసుకున్నాం. బెయిల్ రావాలని, ఆయన మంచి జరగాలని ఒకటే చెప్తున్నాను అనిల్ గారికి. మీరు అనుకుంటున్నారు ఏదో ఇక్కడ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇదంతా చేసి భయపిస్తామని. ఇక్కడ అనిల్ నువ్వు కాదు కదా, ఎవరైనా భయపిస్తే ఇక్కడ భయపెట్టే వాళ్ళు ఎవరు లేరు. దేనికంటే ఇంకా మేము శక్తిగా మించిన శక్తి చేసి నిన్ను ఓడించడానికి నేను మేమంతా ముస్లిం ఐకమత్యం ఉండి నారాయణ సార్ నిలబడి మొన్న అయితే 1900 ఓడిపోయాడు. ఈసారి అయితే 30 నుంచి 50 వేలు మెజార్టీ ముస్లిం ప్రాంతంలో తీసుకొచ్చి గెలిపించి చూపిస్తాం. మీ తాటాల్సప్పుడు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. అనిల్ కుమార్ యాదవ్ గారు నువ్వు అనుకుంటున్నావు మేమేదో పెంపిస్తామని, మీ చెంచాలు అంటున్నారు మా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను. నీ పాలనకి ముగిస్తూ వస్తుంది, నువ్వు ఏదో నా లోకేష్ని పంపిస్తావు, చంద్రబాబుని పంపిస్తావని. వాళ్ళందరూ ఐక్యమత్యం ఉన్నాం, మేమంతా కార్యకర్తలంతా నారాయణ సార్ పక్కన ఉన్నాం. నారాయణ సార్ ఈసారి గెలిపించే బాధ్యతలు మేమంతా తీసుకుంటాం. ఇంకా తీవ్రం దిగుతున్నాం అనిల్ ఖబర్దార్, మా వాళ్ళ మీద కానీ కేసు పెట్టిస్తే నీ వల్ల అవుద్దా, ఏముంది బెయిల్ తీసుకుని బయట వస్తాం, మా సొంత వాళ్ళ మీద కేసు పెట్టిస్తావా మా వాటిలో. ఏం కాదు అనిల్, నీ లాంటి వాళ్ళు చాలామంది చూసాం, ఈసారి ఖచ్చితంగా ఓడికొట్టి చూపిస్తాం చూడు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.